ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు సేవలందిస్తున్నాయి. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమంపై దృష్టి సారించిన సర్కారు ఇందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తోంది. వాటిని ఉపయోగించుకుని ఆర్మూరు ఆసుపత్రి ప్రసవాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఏటా 2000కు పైగా ప్రసవాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రి కొన్నేళ్లుగా ప్రసవాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. కేసీఆర్ కిట్ అమల్లోకొచ్చినప్పటి నుంచి అత్యధిక ప్రసవాలు చేస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా నిలిచింది. నిత్యం గర్భిణీలు బాలింతలతో ఆసుపత్రి కిటకిటలాడుతూ కనిపిస్తోంది. ఈ ఏడాదిలో సెప్టెంబర్ వరకు దాదాపు 1200 ప్రసవాలు చేశారు. సకల సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితితో పాటు శాశ్వత మత్తు వైద్యుడు లేక కొన్ని నెలలుగా ప్రసవాలు తక్కువగా నమోదయ్యాయి. కలెక్టర్ నారాయణ రెడ్డి చొరవతో ఏడాది తర్వాత మళ్లీ నెలలోనే 200కు పైగా కాన్పులు జరిగాయి. కరోనా రోగుల కోసం ప్రత్యేకంగా 100 పడకలు ఏర్పాటు చేయడంతో ప్రసూతి వార్డును మరోచోటికి మార్చారు. అక్కడ 25 పడకలు వేసినా సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం గైనిక్ వార్డును నూతన భవనంలోకి మార్చడంతో ఇక్కట్లు తొలగాయి. ఇక్కడ ఏమీ లేకుండా మంచిగా అయితే ఉంది. ప్రైవేట్ అని అంతే అనిపిస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ అని అంత అనిపిస్తుంది. అది ఇది సేఫ్టీగా ఉంది. నార్మల్ కేఎస్ఆర్ కిట్ వచ్చింది, మా చిన్న పాపకు డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఏది లోటు లేకుండా మాకైతే జరిగింది. ఏ దానికన్నా ప్రాబ్లం అయితే జరగలేదు. గవర్నమెంట్ అయితే మంచిగా అయితే చూసుకుంటుంది. ఇంతకుముందు ప్రైవేట్కి వెళ్ళినాము కానీ అప్పుడు అంతగానం మంచి అనిపించలేదు. బాగా డబ్బులు ఖర్చు అవుతుండే మాకు. ఇక ఇప్పుడు కొద్దిగా మంచిగా అనిపిట్లా ఇక్కడ గవర్నమెంట్లో మంచిగా చూస్తుండ్రంటని, ఇక అన్ని రకాల మంచి పద్ధతులు ఉన్నాయంటని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వస్తే అన్నీ మంచిగానే ఉన్నాయి. అసలు 70-80 వేల దాకా వచ్చింది ఖర్చు ప్రైవేట్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏ ఖర్చు లేదు అసలు. ఇక ప్రైవేటు నుంచి రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండటంతో పూర్వ వైభవం కనిపిస్తోంది. ప్రైవేటుకు ధీటుగా సేవలందిస్తుండటంతో సంతోషంగా ఉందని రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకున్నారు, మంచిగా చూసారు, చేసారు, సూలిచ్చారు, నొప్పులు వచ్చేసినాయి. బాబు పుట్టేసాడు, నార్మల్ పుట్టేసాడు. అక్కడ 50,000 అయినాయి. కాడ పైసలు బాగా ఏం కాలేవు. అన్నం అన్ని పెడుతుండ్రు, పిల్లలకు మంచిగా చేస్తుండ్రు. ఆర్మూర్ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ ఆధీనంలోకి తీసుకొస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా వైద్యులు సిబ్బందిని నియమించాల్సి ఉంది. 2 మత్తు వైద్యుల్ని కేటాయిస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూపరింటెండెంట్ నాగరాజు తెలిపారు. వసతులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పేదలకు సేవలందిస్తున్నామని వెల్లడించారు. డైలీ మనకు 150 నుంచి 200 వరకు గైనకాలజీ ఓపీ ఉంటుంది. అలాగే రోజు మినిమం 10 ఆపరేషన్లను చేయగలుగుతాం. ఇక్కడ సాధారణ ప్రసవాలు కూడా రోజు ఒక 2-3 జరుగుతాయి. సంవత్సరానికి 2000 నుంచి 3000 వరకు ఇక్కడ ప్రసవాలు జరుగుతాయి. అలాగే మనకు ఇప్పటి వరకు 1200 పైచీలకు ప్రసవాలు జరిగినాయి. పేషెంట్ ఏ కండిషన్లో వచ్చినా కానీ కూడా, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కానీ కూడా మేము ఎమర్జెన్సీ సెక్షన్ చేయడానికి మా సిబ్బంది నిరంతరము కృషి చేస్తున్నారు. ఆర్మూర్ దవాఖానాకు మరిన్ని సదుపాయాలు కల్పించడంతో పాటు సిబ్బంది కొరత తీరిస్తే పేదలకు మరింత సేవలందించే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.